అక్టోబర్ 1న పెద్దపల్లిలో మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభించవాలు. ప్రజలు అధిక సంఖ్యలో తరలి రావాలని ఎమ్మెల్యే దాసరి పిలుపు. పెద్దపల్లిలో భక్తి శ్రద్ధలతో మిలాదున్ నబీ పర్వదిన వేడుకలు. పుర వీధులలో భారీ ర్యాలీ. పాల్గొన్న పలువురు ప్రముఖులు. సమస్యలకు విడిది కేంద్రంగా పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి. వరండాలోనే పేషెంట్లకు ట్రీట్మెంట్. పెద్దపల్లిలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సామూహిక శ్రీమంతాలు. పాల్గొన్న అదనపు కలెక్టర్ అరుణశ్రీ. మున్సిపల్ చైర్పర్సన్ మమతారెడ్డి. పెద్దపల్లి మహామట్టి గణపతిని దర్శించుకున్న డీసీపీ వైభవ్ గైక్వాడ్ దంపతులు. పార్టీ టికెట్లు అమ్ముకునే నీచ సంస్కృతి బీఆర్ఎస్ పార్టీదే. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. శనివారం సాయంత్రం పెద్దపల్లి మహామట్టి గణపతి నిమజ్జనం. ఛత్రపతి యువసేన అధ్యక్షులు శివంగారి రాజేష్. మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో అల్పాహారం పంపిణీ. బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల అవినీతిపై విసుగు చెంది బీఎస్పీ వైపు చూస్తున్న యువత. బీఎస్పీ న్యూస్వర్గ ఇన్ఛార్జ్ దాసరి ఉష. జూలపల్లిలో ఘనంగా గణేష్ నిమజ్జనం. గంగమ్మ ఊడికి చేరిన గణనాథులు. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా గుండె జబ్బులు రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు తెలియజేసిన పెద్దపల్లి పట్టణంలోని ప్రముఖ ఫిజిషియన్ మరియు కార్డియాలజిస్ట్ డాక్టర్ మల్లేశం. పెద్దపల్లి మండలంలో ఈజీఎస్ పథకం కింద కొనసాగుతున్న పనులను వివరించిన ఎంపీడీఓ రాజు. పెద్దపల్లి మండలంలోని గ్రామాలలో ఆయుర్వేద మాన్సూన్ మెడికల్ క్యాంపులు మరియు అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపిన డాక్టర్ హైందవి.